ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైతు క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీతో లివన్ సీరం గురించి షేర్ చేయబోతున్నాను. చూడండి, ఇది ఈ లివన్ సీరం ఎలా అప్లై చేయాలి, ఇది దీని బెనిఫిట్స్ ఏంటి, అన్నీ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అన్నమాట. ఈ సీరం వచ్చేసి చాలామంది కూడా యూజ్ చేస్తున్నారు, అందరికీ కూడా దీని గురించి తెలుసు చాలా వరకు, కానీ కొందరు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా బాగుంటుంది. దీని యూజ్ ఎలా ఉంటుంది, దీని బెనిఫిట్స్ ఏంటి, అన్నీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నేను 1 మంత్ నుంచి వాడుతున్నాను అన్నమాట. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా బాగుంది. అంతకు ముందు కన్నా హెయిర్ అనేది ఇప్పుడు చాలా సిల్కీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రీజీగా ఉండకుండా చాలా పొడి పొడిగా చాలా బాగుంది. అందుకే నాకు దీని గురించి నేను మీతో షేర్ చేసుకుందామని ఈరోజు అనిపించింది. అందుకే ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇది ఎలా యూజ్ చేయాలి, మన హెయిర్ పైన ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. అది అయిపోయిన తర్వాత దీని బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పేస్తాను, ఓకేనా? నేనైతే ఇప్పుడు తలస్నానం చేసి ఇప్పుడు వచ్చేసాను అన్నమాట. తలస్నానం చేశాక మనకి అంత వెట్గా ఉండకూడదు, అంత డ్రైగా ఉండకూడదు హెయిర్ మనం ఈ లివన్ సీరం అప్లై చేస్తున్నప్పుడు, ఓకేనా? చూడండి, లోపల కొంచెం వెట్గా ఉంది, బయట కొంచెం ఇలా డ్రై డ్రైగా అంటే ఆరిపోయింది అన్నమాట. ఇలా ఉండాలి హెయిర్, ఇలా ఉండాలి. మనం తడి జుట్టు పైన కోమ్ చేయకూడదు. అలా చేసినట్లయితే మనకి హెయిర్ ఊడిపోతుంది చాలా ఎక్కువగా. మనం ఈ సీరం అప్లై చేస్తాం కదా, ఇలా మీడియంగా ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవ్వడం కూడా చాలా తగ్గుతుంది అన్నమాట. నేను బెనిఫిట్స్ అన్ని తర్వాత చెప్తాను, ఇప్పుడైతే ఇది ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చెప్పేస్తాను. చూసేయండి, బాటిల్. నా హెయిర్ చాలా చిన్నగా ఉంది కదా, కొంచెం కర్లీగా ఉంటుంది అన్నమాట. నా హెయిర్ అంత సిల్కీగా ఉండదు, కొంచెం కర్లీ కర్లీగా ఉంటుంది. ఇప్పుడు నా హెయిర్ పైన నాకు కొంచెం క్వాంటిటీ సరిపోతుంది, అంత ఎక్కువగా అవసరం లేదు. నాకైతే ఓన్లీ 5 డ్రాప్స్ అలా అయితే సరిపోతుంది. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఓకేనా? నేనైతే ఇప్పుడు చూడండి ఎలా అప్లై చేస్తాను. నాకు ఇది సరిపోతుంది నా హెయిర్కి. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్తో ఇలా ఆనేసేయాలి, ఇలా కూడా అనేసేయాలి. ఎక్కువగా అవసరం లేదు. మన చేతికి ఇప్పుడు మాత్రం ఆయిల్ లాగా అనిపిస్తుంది అన్నమాట, అంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. నేను హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఇలా జిడ్డుగా ఉండదు, అంటే ఆయిల్ ఆయిల్ ఉండదు అన్నమాట. ఇప్పుడు మీరు చూసేయండి ఎలా అప్లై చేస్తాను. ఓన్లీ హెయిర్కే, నేను ఇలా అన్నాను కదా, ఈ ఇలా తీసుకోవాలి. ఓన్లీ హెయిర్కి మనం అప్లై చేసుకోవాలి, స్కాల్ప్కి మాత్రం అప్లై చేయకూడదు. మనం ఓన్లీ ఈ సీరం అనేది వెంట్రుకలకి మాత్రమే అప్లై చేయాలి. కొందరు ఏం చేశారంటే ఇలా అంటుంటారు, మనకి ఈ రూట్స్కి అవసరం లేదండి సీరం, ఓన్లీ ఈ హెయిర్కి మాత్రమే అవసరం. నేను హెయిర్కి అయితే అప్లై చేశాను, ఇంకా కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం తీసుకోవాలి, మళ్ళీ ఓన్లీ 2 డ్రాప్స్ నాకు అంతే సరిపోతుంది. మళ్ళీ ఇలా అనేసేయాలి, ఇక్కడ ఉంటుంది కదా. అంతే, చాలా సింపుల్ అప్లై చేయడం.
ఇప్పుడు అప్లై చేశాను కదా, ఇప్పుడు కోమ్ చేద్దాం. మనము ఇలాంటి కోమ్ తీసుకోవాలి. ఇలాంటి కోమ్ అయితే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వదు, చాలా ఈజీగా వస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎప్పుడైనా ఇలాంటివి తీసుకోండి. చూడండి చాలా ఈజీగా వస్తుంది, మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వదు అన్నమాట. నాది ఇంత చిన్న జుట్టైనా నాకు కొంచెం హెడ్బా చేయగానే తడితడిగా ఉన్నప్పుడు కోమ్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఊడిపోయేది, కానీ ఈ సీరం వాడుతున్నప్పటి నుంచి చాలా మంచిగా అనిపించింది అనమాట. అందుకే నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే అప్లై చేసేసాను, ఓన్లీ ఇంతే సింపుల్. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇంకా మనకి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా సీరం అనేది సరిపోతుంది అనమాట. నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను, ఓకేనా? ఇంతే ఇంకా మనకి చూడండి, మీకే అర్థమైపోతుంది కదా, మనకి ఆయిల్ లాగా అనిపించదు, చాలా బాగుంటుంది సీరం పెట్టినట్లయితే. చూస్తున్నారా, ఇప్పుడైతే నేను అప్లై చేయడం చూపించేశాను కదా, దీని బెనిఫిట్స్ ఏంటో కూడా నేను చెప్పేశాను. అసలు ఇది నాకు ఎంత నచ్చిందంటే, ఇది పెడుతున్నప్పటి నుంచి అయితే స్ప్లిట్స్ కూడా లేవండి. మనకి హెయిర్ బ్రేకేజ్ అవుతుంది కదా, స్ప్లిట్స్ లాగా వస్తాయి కదా, అలా అవ్వదు. చాలా సిల్కీగా ఉంటుంది, మనకి చిక్కులు పడకుండా ఉంటుంది సీరం పెడుతున్నందుకు. అంటే ఫ్రీజీగా ఉంటుంది కదా, అంటే ఒకదానికి ఒక వెంట్రుకలు అంటుకొని ఉంటుంది అనమాట, అలా ఉండకుండా చేస్తుంది. చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఈ సీరం అప్లై చేస్తున్నప్పుడు. మనకి బ్రేకేజ్ అవ్వకుండా చూస్తుంది ఈ సీరం అనేది, మనకి చాలా బాగుంటుంది హెయిర్, మనకి స్ప్లిట్స్ అనేవి రావు. నిజంగా అంటే సిల్కీగా షైనీగా ఉంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. నేను తలస్నానం చేసిన రోజు మాత్రం అప్లై చేస్తాను, ఇంకా మళ్ళీ ఏమి చేయను. వీక్లీ 2 times కూడా అలా హెడ్ బాత్ చేస్తుంటాం కదా, ఓన్లీ మనం తలస్నానం చేస్తున్నప్పుడే ఇది సీరం అనేది అప్లై చేసుకోవాలి. ఇంకా టాంగిల్స్ అనేది రాకుండా చూస్తుంది, మనకు అస్సలు చిక్కుబడదండి, చాలా బాగుంటుంది. చిక్కు అనేది ఉండదు అనమాట, చాలా ఈజీగా కోమ్ చేసుకున్నాను. మీ ముందే చూసారు కదా, అసలు చిక్కు అనేది ఏమి ఉండదు, హెయిర్కి చాలా ఈజీగా వస్తుంది. లాంగ్ హెయిర్ వాళ్ళకైతే చాలా చాలా బాగా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది 100 ml ఉంటుంది, 250 rupees పడింది, చాలా చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది కాబట్టి ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా ఇది యూజ్ చేయండి, తప్పకుండా బాగుంటుందండి. నిజంగా చెప్తున్నా, లాంగ్ హెయిర్ వాళ్ళకైతే ఇంకా సూపర్గా వర్క్ చేస్తుంది అనమాట. ఇదైతే నాకైతే చాలా నచ్చింది కాబట్టి చెప్తున్నాను. మంచి స్మెల్ కూడా ఉంటుంది, హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఫ్రీజీగా ఉండకుండా చేస్తుంది, డ్యామేజ్ అనేది ఉండకుండా చేస్తుంది, మళ్ళీ ఇంకా స్ప్లిట్స్ అనేది రాకుండా చేస్తుంది, చాలా సిల్కీగా ఉంటుంది. ముఖ్యంగా చిక్కులు పడకుండా ఉండడానికి ఈ సీరం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా చిక్కులు పడిపోయి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఈ లివాన్ సీరం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైనా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళైనా ఇది యూస్ చేస్తే మనకు చిక్కులు పడదు, డ్యామేజ్ అవ్వదు, షైనీగా సిల్కీగా ఉంటుంది, ఫ్రీజీగా ఉండదు, చాలా విడివిడిగా ఇలా ఉంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. మీ లైక్ అయితే మాకు చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మా ఛానల్ గ్రోత్ అవ్వడానికి, ఓకేనా? తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియో షేర్ చేసేయండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేసేయండి. అలానే ఆప్షన్ వస్తుంది కదా, అది కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది, ఓకేనా? ఇదైతే నిజంగా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. మరొక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు బాయ్.